ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. నేతలు, అధికారులు, సెలబ్రిటీలు హరిత సవాల్లో భాగస్వాములై మొక్కలు నాటడంతో పాటుగా మరికొందరు నాటేలా స్ఫూర్తి నింపుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జబర్దస్త్ టీం సభ్యులు అభి, కార్తిక్, రాజమౌళి, నరేష్, అప్పారావు, లక్ష్మి అప్పారావు ఆరుగురు కలిసి మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు. ఎంపీ గారు జోగింపల్లి సంతోష్ కుమార్ గారు స్టార్ట్ చేసిన గొప్ప ఇనిషియేటివ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్, ఒక వ్యక్తి ముక్కలు నాటడమే కాదు ఇంకో ముగ్గురికి ఛాలెంజ్ విసరడం, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి, అలా ఒక పెద్ద చైన్ లాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సాగుతుందండి. సో దీనివల్ల మన తెలంగాణ మొత్తంలో ఎన్నో మొక్కలకి ప్రాణం పోసినట్టుగా అవుతుంది. ఇలాంటి గొప్ప ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసినందుకు గాను సంతోష్ కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మన పర్యావరణాన్ని కాపాడుతున్నందుకు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు మీరు. అలాగే ఇప్పుడే మేము మొక్కలు పెట్టాము మా జబర్దస్త్ టీం నుంచి. నేను అదిరి అభి నా సైడ్ నుంచి నేను ఛాలెంజ్ ముగ్గురికి విసిరదాం అనుకుంటున్నాను. ఒకటి అలీరెజా, రెండు ఇంద్రనిల్ చక్రవాకం ఇంద్రనిల్, మూడు ఝాన్సీ గారు, యాంకర్ ఝాన్సీ గారు. సో ముగ్గురికి నేను ఈ ఛాలెంజ్ విసురుతున్నాను. వాళ్ళు కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సేవ్ నేచర్ సేవ్ వరల్డ్. ఈరోజు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పార్టిసిపేట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మన ఎంపీ సంతోష్ అన్న ఈ ఛాలెంజ్ని, అంటే ఇది మూడో షెడ్యూల్, లాస్ట్ రెండు షెడ్యూల్ నుంచి కూడా చూస్తున్నాం, ఇది మూడో షెడ్యూల్ అందరూ చేస్తున్నారు. ఇది ఎవరికి వాళ్ళు ఇనిషియేటివ్గా తీసుకొని చేయడం చాలా, ఎందుకంటే గొప్ప పని. మనము పచ్చదనాన్ని చూస్తే మన కళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో, ఇప్పుడు ఆ పచ్చదనం చాలా అవసరం. ఆక్సిజన్ లెవెల్స్ గురించి కానీ, మనకు పర్యావరణం అభివృద్ధి చేయడానికి ఒక మంచి కాజ్తో తీసుకున్న ఈ పని మనం మేమందరం చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో మేము భాగస్వాములు అవడం ఇంకా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నేను ఈ ఛాలెంజ్ని ముగ్గురికి ఇవ్వడమే కాకుండా ఆ ముగ్గురిని తీసుకొచ్చి ఈరోజు కూడా ఛాలెంజ్ పూర్తి కూడా అయిపోయింది. బాబాయ్ అప్పారావు గారు, పిన్ని లక్ష్మి గారు, రాజమౌళన్న ఈ ముగ్గురికి నేను ఈ ఛాలెంజ్ విసిరినా, నాతో పాటు తీసుకొచ్చి ఛాలెంజ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మా జబర్దస్త్ టీం ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఒక చిన్న పాట రూపంలో చెప్తా. చెట్టమ్మ చెట్టమ్మ పచ్చని చెట్టమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ, నువ్వు లేకే జీవి మనుగడ లేనే లేదోయమ్మ. చెట్టమ్మ చెట్టమ్మ పచ్చని చెట్టమ్మ, నరులారా హితులారా ఓ పండిత పామరులారా, ఆయువు ఆరోగ్యాన్నిచ్చే చెట్టు కథను మీరిన్నారా, పరిమళించే పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయి, పర్యావరణాన్ని మనము రక్షింపగా ముందుకు పోదాం. నా తరపు నుండి మా బ్రదర్ మా జబర్దస్త్ టీం నుండి సత్యపండన్నకు, అలాగే గడ్డం నవీనన్నకు, అలాగే బుల్లెట్ భాస్కర్ అన్న కూడా మొక్కలు నాటాలని నేను ఛాలెంజ్ చేస్తున్నా. బంగారు తెలంగాణలో ఒక శుభ పరిణామం. గౌరవనీయులు, పూజనీయులు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ అన్నగారు అమృత హస్తాల మీద ప్రారంభమైనటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి స్వాగతం పలుకుతూ, వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ సంతోష్ కుమార్ గారి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేసుకుంటూ, మన పిల్లల గురించి ఆస్తులు సంపాదిస్తే మన పిల్లలు ఒక్కరే అనుభవిస్తారు, అదే మనం మన ప్రపంచం గురించి, మన ప్రపంచంలో ఉన్న ప్రజలందరి గురించి ఈ మొక్కలు నాటితే ఎన్నో ప్రాణాలు ఆరోగ్యంగా ఉంటాయి. అండ్ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను ఇవ్వాల్సిన ఆ ముగ్గురికి ఈ చెట్టు నాటే కార్యక్రమంలో ఆ ముగ్గురు కూడా పాల్గొనాలని కోరుకుంటూ, నేను ఇవ్వాల్సిన పేర్లు హైపరాది అండ్ సునామీ సుధాకర్ అండ్ పంచ్ ప్రసాద్, వీళ్ళు ముగ్గురికి నేను ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటున్నాను.